ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు అంశం ఏమిటి అంటే, క్రైస్తవులు సువార్త ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని చార్లెస్ టీ స్టడ్ జీవితం ద్వారా మనం చూద్దాం. క్రైస్తవులు సువార్త ఎందుకు చేస్తున్నారు అనే విషయంలో చాలామంది విషయాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకు అంటే వారు ఎందుకు చేస్తున్నారు, వారికి ఏమొస్తుంది, లేక వారు ఏం సంపాదిస్తున్నారు, లేదా మతాలు మార్పు చేస్తున్నారా, ఈ యొక్క పరిస్థితిలో అనేకమైన గందరగోళ పరిస్థితుల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి పరిస్థితి. అయితే ఒక వ్యక్తి ద్వారా మనము చూద్దాం. ఆయన పేరు చార్లెస్ టీ స్టడ్. ఆయన ద్వారా ఆయన జీవితాన్ని సువార్తకి ఏ విధంగా అంకితం చేశాడు, తన ఏ విధంగా ఆయన ఖర్చు అయిపోయాడు దేవుడికి అనే విషయాల్లో చూద్దాం. మొదటగా వాక్యాన్ని చదువుకుని ఆ యొక్క విషయంలోకి మనం వెళ్దాం. మొదటగా 2 కొరింథీ పత్రిక 5:14-15. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిను గనుక అందరును మృతి పొంది రనియు, జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనిచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదంబడిన విషయంలో ఏమిటి అంటే, ఇప్పటి నుండి కాదు ముందు నుంచి కూడా జనము ప్రజలు స్వార్థపరులుగా ఉన్నారు. సొంత ప్రయోజనాల కోసమే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో మనం చూస్తాం, ఎవరు కూడా ఒక ఉద్యోగం చేసినా, వారు ఒక దేవునికి మొరొక్కుకున్నా, అలాగే వారు కష్టపడుతున్నా, ఏ ప్రయత్నం చేసినా పక్కవారు బాగుండాలి అనే ప్రయత్నంలో ఎవరూ చేయరు. ఎందుకు అంటే ప్రజలు స్వప్రయోజనం కొరకు ఆశపడేవారు. వారు వారి జీవితం వారి కుటుంబం కొరకు ఆశపడే ప్రజలుగా ఉంటూ ఉన్నారు అందరూ అంతే. అయితే అటువంటి ప్రజల మధ్యలోకి యేసయ్య వచ్చి తన కొరకు జీవించకుండగా ఈ లోక ప్రజల కొరకు ఆయన జీవించి చివరికి ఏం చేశాడంటే, ఆయన గాయాలు పొంది అలాగే మరణం అందాడు ప్రజల కొరకు. అయితే ఆయనను వెంబడిస్తున్నవారు, యేసయ్యను వెంబడిస్తున్నవారు, అదే రీతిలో ఆయనను వెంబడించడానికి ఏం చేయాలి అంటే, ఈ ప్రజలను ప్రేమించి యేసయ్య ఏ విషయాలు అయితే తెలియపరచాడో ఆ విషయాలను ప్రజలకు తెలియపరచవలసిన విషయమై ఉంది. అదే మనం ఇక్కడ చదంబడిన వాక్యం. జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. క్రైస్తవులు ఎవరి కొరకు జీవిస్తున్నారు అంటే, వారి కొరకు కాదు, వారి అవసరాల కొరకు కాదు, వారి కుటుంబం కొరకు కాదు, కానీ యేసయ్య మన కొరకు మరణించాడు కనుక ఆయన కొరకు జీవించాలి అన్నారు. అయితే ఆయన కొరకు జీవించాలంటే ఆయన ఏం చేయమన్నాడు? ముందుగా మనం ఒక వీడియో చేసాం సువార్త విషయంలో, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తం ప్రకటించుడి, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మిన వారికి శిక్ష విధించబడుతుంది అని ఆయన చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరూ సువార్త చేయవలసిన అవసరం క్రైస్తవ జీవితంలో క్రైస్తవులకు ఉంది. కనుక ఈ యొక్క విషయాన్ని క్రైస్తవులు చాలామంది సువార్తను అందిస్తూ ఉన్నారు. ఎవరు తెలియని ప్రజలకి, ముక్కుమాకం తెలియని ప్రజల కొరకు వారి జీవితాలని వారి ప్రాణాలని త్యాగం చేసిన అనేక మంది క్రైస్తవులు కనిపిస్తూ ఉన్నారు. మనం చెప్పబడిన రీతిగా చార్లెస్ టీ స్టడ్ గారి జీవితం ద్వారా మనం చూద్దాం. ఈయన 1862 నుండి 1931 వరకు జీవించాడు. ఈయన తండ్రి చాలా ధనవంతుడు, ఇంగ్లాండ్ దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఈ యొక్క స్టడ్ గారు 16 సంవత్సరాల వయసులోకే క్రికెట్లో మంచి ప్రావీణ్యత చెందినవాడు. తండ్రి సేవా విషయంలో ఎటువంటి అవకాశం లేకపోయినప్పటికీ, తండ్రి గ్రహారాధన పరిస్థితి అయినప్పటికీ కూడా తండ్రి దేవుని యొక్క విషయానికై దేవుణ్ణి తెలుసుకునే తర్వాత ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తన తండ్రి
స్టడ్ గారి తండ్రి. అయితే ఈ స్టడ్ గారు కూడా కొంతకాలమైనప్పటికీ తన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి, తను ఏ విధంగా జీవిస్తున్నాను అని జీవించడానికి తన విషయంలో ఎటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఈయన గుర్రపందాలు, పేకాట ఎక్కువ అలవాటైపోయింది, పాప జీవితంలోకి అలవాటైపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇతనిని రక్షించుకుని ఇతనికి దర్శనమిచ్చి ఈ దేవుని వాక్యం ద్వారా ఇతనితో మాట్లాడిన తర్వాత చార్లెస్ టీ స్టడ్ గారు ఏం చేశారంటే, గొప్పగా చదువుకుందామని బిఏ చదువుకుని అలాగే లాయర్ చేయాలని చదువుకున్న తర్వాత దేవుడు ప్రేరేపణ ఏమవుతూ ఉందంటే, ప్రపంచంలో అనేక మంది ఆత్మలు నశించిపోతూ ఉన్నారు, వారిని రక్షించగండగా నేనేదో నా స్వప్రయోజనం కోసం నేను చదువు చేసుకుంటే అసలు దేవుడికి నేను చేసింది ఏమి ఉండదని తను నిర్ణయించుకుని దేవుడి సేవ చేయాలని ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు తను మిషనరీకి వెళ్ళాలని, ఇంగ్లాండ్లోనే గొప్ప ధనవంతుడు అయినప్పటికీ వారి తల్లిదండ్రులు ఇంగ్లాండ్లోనే ఉండాలని అనుకున్నప్పటికీ కూడా ఈ స్టడ్ గారు ఏం చేశారంటే, వేరొక ప్రాంతానికి వేరొక దేశానికి వెళ్ళాలి, ఎక్కడైతే సువార్త అవసరమని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, బూదిగంతముల వరకు వెళ్ళి ప్రకటించమన్న వాక్యాన్ని ఇతను బయలుపరిచిన తర్వాత సువార్త ఎక్కడైతే లేదో ఆ ప్రాంతమైన చైనా దేశానికి వచ్చి ఈయన సువార్తను ప్రకటించాడు. అయితే కొన్ని రోజులకే తండ్రి మరణించాడు, ఆస్తి అంతా ఈయనకు వచ్చింది. కానీ ఈయన ఆస్తిని ఏమాత్రం స్వీకరించకుండా దేవుడి పనిలో మాత్రమే ఆయన ఉండిపోయి ఆ ఆస్తిని సేవ చేసే వారికి, అనాథ ఆశ్రమాలకి ఆయన ఇవ్వడం జరిగింది. అయితే ఈయనకి కూడా కొన్ని సంవత్సరాలకి అనారోగ్యం వచ్చింది, 15 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడ్డాడు. మళ్ళీ ఇంగ్లాండ్కి వచ్చాడు, తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి దక్షిణ భారతదేశానికి వచ్చాడు, అక్కడ కొన్ని ఆత్మలు రక్షించాడు, మళ్ళీ అనారోగ్యం బాగోక మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళాడు. అయితే అక్కడ కొన్ని ప్రాంతాలలో, ఆఫ్రికా ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికని అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చినప్పుడు అనేక మంది వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు ఆఫ్రికా. కానీ దేవుడు మాటలు చెప్పడానికి ఎవరు వెళ్ళలేదు ఏమిటి అని ఈయన వెళుతున్నప్పుడు అనేక మంది ఇతను ఆప్ చేశారు. అది భయంకరమైన ప్రాంతం, నరమాంస భక్షకులు మనుషులు తినేటువంటి ప్రాంతం అని అయినప్పుడు ఈయన వెనక వేయలేదు, అక్కడ చనిపోవడానికన్నా సిద్ధమే అని ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి గొప్పగా సువార్తం ప్రకటించి వేల మందిని రక్షించాడు. అయితే ఈయన జీవితం ఏ విధంగా ఉంది అంటే, చివరికి ఈయన పుట్టింది ఒక ప్యాలెస్లో పుట్టాడు, అలాగే ఈయన మరణించింది చిన్న గుడిసెలో మరణించాడు చివరికి వచ్చేటప్పటికి. అయితే జీవితం ఎలా ఉందో చూడండి, ఈ ఫోటోలో చూస్తున్న విధంగా ఆ ఫోటోలో ఏ విధంగా ఉందంటే, ప్యాలెస్ ఉంది, చిన్న గుడిసె ఉంది, అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులు వారి జీవితాలను విడిచిపెట్టి, గొప్ప గొప్ప జీవితాలను విడిచిపెట్టి సేవ చేయడానికి వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు జీవితం చూసుకున్న ఆ విధంగానే ఉంటుంది. పౌలు జీవితం గొప్ప యోధుడు, రోమ పౌరసత్వం కలిగిన వాడు, అన్ని విషయాల్లో ఉన్నాడు. కానీ ఆయన అన్ని విడిచిపెట్టుకుని ఈ యొక్క విషయంలో, దేవుని విషయంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే కొరింథీ పత్రిక కూడా ఈ పౌలు గారితే చెప్పబడింది. చివరిగా గలతీ పత్రిక కూడా మనం చూడవచ్చు. గలతీ పత్రిక ఈ విధంగా ఉంది, 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్నాను, జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందరి విశ్వాసం అన్న జీవించుతున్నాను. పౌలు గారే చెప్తున్నారండి ఈ విషయాన్ని. పౌలు గారికి ఉన్న ఆస్తిని అంతా విడిచిపెట్టుకుని దేవుని కొరకు వచ్చి ఆయన కొరకు జీవించట్లేదు, దేవుని కొరకే జీవిస్తున్నాడు. అయితే ఇప్పుడు కొంతమందికి ఆలోచన రావచ్చు, క్రైస్తవులందరూ అలా చేస్తున్నారా అంటే, అందరి కొరకు కాదు, నిజమైన క్రైస్తవ జీవితంలో నిజమైన సువార్తను అందించే వారు వేల మంది ఉన్నారు. అందుకొరకే ఇది ఈ యొక్క క్రైస్తత్వం అనేది మతంగా కాకుండా ఒక ప్రాణంగా ప్రపంచమంతా వ్యాపించడానికి గల కారణం ఏమిటి అంటే, అనేక మంది వారి జీవితాలను త్యాగం చేసి జీవితాలను పణంగా పెట్టారు, ప్రాణాలను ప్రాణంగా పెట్టారు, కనుక ప్రపంచమంతా విస్తరిస్తుంది ఈ యొక్క సువార్త. అందుకొరకే ఇది దీన్ని ఎవరు ఆప్ చేయడానికి అనేక మంది గొప్పవారు గొప్పవారే ఈ యొక్క
దేవుని సువార్తను ఆప్ చేయడానికి వచ్చారు, ఎవరు కూడా ఆప్ చేయలేకపోయారు. ఎందుకంటే వారి జీవితాలు పణంగా పెడుతున్నారు, దేవుని కొరకు జీవితాలు పణంగా పెడుతున్నారు. ఎందుకంటే ఆయన పెట్టాడు జీవితాన్ని, ఆయన జీవితాన్ని ప్రాణం త్యాగం చేశాడు కనుక. ఇంకా క్రైస్తవులుగా జీవిస్తున్నాం మేము, మా కొరకు కాకుండా యేసయ్య కొరకు జీవిస్తూ ఉన్నాం. అయితే నీ మన జీవితాలలో కూడా అలా జరిగిందంటే, ఆ జీవితాలు కూడా అలా జరిగింది. దేవుడి కృపను బట్టి దేవుడు MBA చేయించాడు, మంచి జాబ్ ఇచ్చాడు, కానీ దేవుడు సేవ చేయమన్నాడు. అయితే అవన్నీ విడిచిపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. మీకు తెలుసు, జాబ్ లేకుండా ప్రస్తుత రోజుల్లో జీవించడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో. కొత్తగా మన వెనకాల ఎటువంటి సేవ లేకుండా మనం దేవుడికి సేవ చేయడం అంటే చాలా కష్టాలతో కూడుకున్న పని. మనకు కావాల్సింది MBA చదువుకుని 20-30 వేలు జాబ్ చేసుకుంటూ అనేక మంది ఉంటూ ఉన్నారు, నా స్నేహితులైన వారు. కానీ నేను ఈ విషయంలోకి రావడానికి ఏంటంటే, దేవుడు నన్ను దర్శించాడు, ఆయన మహిమను నేను చూశాను కనుక, ఆయన నిజ దేవుడని నేను అంగీకరించాను కనుక, ఆయన త్యాగంలోకి నేను కూడా పాలు భాగస్థను అవ్వాలనే విషయంలో నేను కూడా సువార్త భాగంలో ఒక పనివాడిగా జాయిన్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. అది ఆయన పిలవడం బట్టి, ఆయనే పేరు పెట్టి నన్ను పిలిచి నన్ను అభిషేకించి ఆయనే స్వరం చేత ఆయన మాట్లాడిన సేవ చేయమని పంపించాడు కనుక, ఈ యొక్క పరిస్థితిలో ఈ సేవ చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అందుకొరకే తప్ప ఏదో ఈ విషయంలో అనేక మంది అనుకుంటున్న విధంగా వేలు అక్కడ నుంచి వస్తుంటాయి, వీరు అలా చేస్తుంటారు క్రైస్తవులు అనేది అపోహ, ఇవన్నీ కూడా క్రైస్తవులు అనేవారు ఈ సేవ సువార్త చేస్తున్నామని భారంతో చేస్తున్నారు కనుక సువార్త విస్తరించడానికి అర్థమవుతుంది. మనం చూసాం స్టడ్ గారు, ఆయన పుట్టింది ఫ్యాలస్లో పుట్టాడు, కానీ చనిపోయింది ఒక పూరి గుడిసెలో చనిపోయాడు. అంటే ఆయన జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకున్నాడు, ఆయనకున్న ఆస్తినంతా అనాథ ఆశ్రమాలకు ఇచ్చాడు. అటు విధంగా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు, చాలామంది ప్రపంచంలో క్రైస్తవులు అందరూ చేస్తున్నారు కనుక, అట్టి విధంగా జరుగుతుంది కనుకనే ఈ సువార్త విస్తరిస్తుంది కనుక ఎవరు కూడా ఇటువంటి అపోహాలకు లోనవ్వకూడదని దేవుడు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.